హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి సో ఇది వచ్చేసరికి అరవిందో గ్రూప్ అరవిందో రియాలిటీని సో అరో రియాలిటీగా మార్చడం అయితే జరిగింది ఈరోజు మనం దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి సో ఇది వచ్చేసరికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఇనీషియల్గా ఇది అరవిందో రియాలిటీ అనే పేరు మీద అయితే వీళ్ళైతే ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ అయితే ఈ పేరు మీద చేశారండి సో రీసెంట్గా ఒక వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ అయితే అరో రియాలిటీగా మార్చడం అయితే జరిగింది సో అరవిందో రియాలిటీ అన్నది అసలు ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళు అరవిందో ఫార్మా నుంచి జనరేట్ అయిన కంపెనీ అనమాట సో అక్కడి నుంచి అరవిందో రియాలిటీ పేరు మీద అయితే వీళ్ళు ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ది రిగెంట్ కోహినేరు పెరాలు తర్వాత వీళ్ళు విల్లాస్ కూడా చేశారనమాట అలాగే రెండు కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేశారు సో ఇక్కడ ఏమేమి చేశారన్నది ఒకసారి చూస్తున్నానండి సో అరవిందో రియాలిటీ లేదా ఆరో రియాలిటీ అన్నది ఏంటంటే ఒక ఫాస్ట్గా గ్రో అవుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ అండి సో ఇది ఫాస్ట్గా గ్రోత్ అయితే అవుతుందనమాట దీంట్లో ది రిగెంట్ తర్వాత పెరలు తర్వాత మన కోహినూరు దీంతో పాటే వీళ్ళకి శాన్సా అని పఠాన్ చెరువు దగ్గర అయితే ప్రాజెక్ట్ అయితే ఉందనమాట అలాగే కమర్షియల్ దానికి చూస్తే కమర్షియల్ పరంగా ఆర్బిట్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి సో ఈ ఆర్బిట్లో మనకు పర్ ఎసెటీకి ట్వంటీ థౌజండ్ రెంట్ అయితే వస్తుందనమాట అలాగే దీంతో పాటు గెలాక్సీ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది సో గెలాక్సీ ప్రాజెక్టులో ఏంటంటే దాంట్లో కమర్షియల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ట్వంటీ థౌసండ్ ఎస్ఎఫ్టీ నుంచి మనకు కమర్షియల్ స్పేసెస్ అయితే ఉన్నాయండి సో అలాగే దీంట్లో ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అది వచ్చేసరికి రిగెంట్ అనమాట సో ఇది వచ్చేసరికి మన కొండాపూర్లో అయితే ఉందండి సో ఇది త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అనమాట ఈ రిగెంట్ అన్నది సో ఇది ఏంటంటే దీంట్లో రెండు ఫేజులుగా అయితే డెవలప్ చేస్తున్నారండి రిగెంట్ అన్నది సో ఫేజ్ వన్ అయితే స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయ్యింది సో వీళ్ళు ఇప్పుడు ఫేజ్ టూ అయితే లాంచ్ అయితే చేశారండి లాస్ట్ ట్వెల్త్కి అయితే ట్వెల్త్ డిసెంబర్ అయితే ప్రాజెక్ట్ ఫేజ్ టూ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో ఇప్పుడు ఈ రిగెంట్ గురించి చూద్దామండి రియంట్ అనేది ఒక మంచి ప్రాజెక్ట్ అనమాట అలాగే కొండాపూర్లో అయితే వస్తుందండి దీంట్లో కంప్లీట్గా త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి సో ఫోర్టీన్ నైంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ వన్ ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్లాట్ ప్రైస్ కానీ చూసినట్లయితే వన్ పాయింట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే టీ ఈ తెలంగాణ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి అలాగే ఫేజ్ వన్ అయితే సెప్టెంబర్లో మనకు దీన్ని హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారని చెప్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి దీంట్లో చూస్తే మనకు లేక్ వ్యూ అయితే ఉంటుంది తర్వాత స్పెండెడ్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ అలాగే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ఓపెన్ గ్రీన్ స్పేస్ అయితే ఉంటుందండి ఫర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది అలాగే దీనితో పాటే మనకు ఇంకా చూస్తే లష్ గ్రీన్ కవర్ అయితే ఉంటుంది స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట అలాగే ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి అలాగే దీంట్లో ఇంకా ఏమేమి అన్న దాని గురించి చూస్తే లేక్ వ్యూ డెక్ అయితే ఉంటుంది తర్వాత థీమ్ గార్డెన్స్ తర్వాత కిడ్స్ ప్లే ఏరియాలు తర్వాత అవుట్డోర్ జిమ్ పెట్ పార్కు ఇవన్నీ అయితే ఉంటాయండి వీటితో పాటు మనం చూస్తే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందండి తర్వాత బ్యాడ్మింటన్ కోర్టు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం క్యాబిన్స్ తర్వాత స్క్వాష్ కోర్టు మినీ థియేటర్ అయితే ఉంటుంది ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే చూస్తున్నారు కదా దీంట్లో ఈ ఎల్లో కలర్ చూస్తున్నారు కదా ఇది ఫేజ్ వన్ అండి త్రీ టవర్స్ అయితే ఉంటాయి అలాగే ఫేజ్ టూ ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్లో ఏదైతే కనిపిస్తుందో బ్లూ కలర్లో అది ఫేజ్ టూ అనమాట సో రెండు టవర్లు ఇప్పుడు ఫేజ్ టూ టవర్స్ అయితే లాంచ్ అయితే అయిపోయాయి అలాగే మై వన్ టెక్నాలజీ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది విత్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అన్నీ అయితే ఉంటాయండి అలాగే మనకు దీని యొక్క హైలైట్స్ కనుక మనం చూస్తే దీని ఏమేం అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఏమేమి ఇస్తారనే దాని గురించి కూడా చూద్దామండి సో ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఇది ఒకసారికి ఏరియల్ వ్యూస్ అయితే టాప్ ఏరియల్ వ్యూ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారండి సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట మొత్తం ఫైవ్ టవర్స్ అయితే ఉంటాయి ఫేజ్ వన్లో త్రీ టవర్స్ ఫేజ్ టూలో టూ టవర్స్ అయితే ఉంటాయన్నమాట సో చూడొచ్చు ఫ్రంట్ ఏరియల్ వ్యూ కానివ్వండి ఎంట్రన్స్ గేట్ కానివ్వండి ఇక్కడ చూడొచ్చు అనమాట అలాగే మాస్టర్ బెడ్రూము లివింగ్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ ఏరియా ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట డైనింగ్ ఏరియా ఇవన్నీ చూడొచ్చు అలాగే ఇక్కడ మనకు ప్రోగ్రెస్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి దీంట్లో డీటెయిల్స్ మీరు వీళ్ళ వెబ్సైట్ చెక్ చేస్తే ఇంకా తెలుస్తుంది హాస్పిటల్స్ అయితే సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ తర్వాత వనజా మెటర్నిటీ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ ఏఐజీ ఇవన్నీ ఒక ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటాయండి కనెక్టివిటీ చూస్తే మనకు లింగంపల్లి మెట్రో స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రాయదుర్గ మెట్రో స్టేషన్ సెవెన్ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇది అండి వాటి వీడియో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు సో థ్యాంక్